కాపు నేస్తం పథకం. ఈ కాపు నేస్తం అనేది మీకు అందరికీ కూడా తెలుసు. ఈ కాపు నేస్తం అనేది చాలామంది ఓటు కోసం కాపు నాయకులంతా పార్టీలు కూడా పెట్టడం జరిగింది. కాపులంతా ఓటు కావాలని రెచ్చగొట్టడం జరిగింది. రకరకాల ఆలోచనతో ఓట్లు అడిగే కార్యక్రమాలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు ప్రత్యేకించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారంటే మీకందరికీ కూడా తెలుసు. ఈరోజు కాపు నేస్తం అనేది జనరల్ కూడా అవినీతి అనేది క్యాన్సర్తో సమానం. ఒకతూరి ఈ క్యాన్సర్ కానీ జనాల్లో వస్తే ఎవరికైనా వస్తే అది పూర్తిగా శరీరాన్ని కూడా పూర్తిగా దహిస్తూ ప్రాణాలు తీసే కార్యక్రమాలు ఈ అవినీతి. దానికే క్యాన్సర్ అని కూడా నా యొక్క దృక్పథం. ఈరోజు అవినీతి లేని రాజ్యం, అవినీతి లేకుండా ఈ కాపుకు సంబంధించినటువంటి ఈ కాపు నేస్తంలో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అకౌంట్లోనే పడతా ఉందంటే ఇటువంటి రాజ్యం ఇది మన రామరాజ్యంగా తీసుకుంటున్నాము. ఏ రాజ్యంలో కూడా ఈ విధంగా పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేసినటువంటి చరిత్ర ఎవరు సృష్టించలా. ఈరోజు జగనన్న ప్రత్యేకించి కాపులకే కాదు అన్ని జాతులకు కూడా ఈ పథకాలు వస్తూ ఉంది. కానీ ప్రత్యేకించి కాపు నేస్తం అనే దాన్ని పెట్టి ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు ఈ కాపు నేస్తం ద్వారా 2021కి 15025 మందికి గాను 22.542 కోట్లు, అదేవిధంగా 21-22కి గాను 16377 మందికి 24,000 కోట్లు వాళ్ళ ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది. ముఖ్యంగా కాపు నేస్తం కింద కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఈ కాపు నేస్తం కింద ఏ ఏ స్కీములు కాపులకు పడతా ఉంది ఇది ఇంతవరకు చరిత్రలో ఎక్కడ కూడా పడినట్టు కనీసం 1 రూపాయి వాళ్ళ కాపు నేస్తాలకు సంబంధించినటువంటి 45 నుంచి 60 సంవత్సరాలు ఉండినటువంటి మహిళలకు కూడా ఎక్కడా కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. వాళ్ళని ఆదుకుంటుండే అని ఉంటే అంటాడు జగన్మోహన్ రెడ్డి. మీ చల్లని దీవులు భగవంతుని ఆశీస్సులతో నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీకు ఈ విధంగా నా వాగ్దానం నెరవేరుస్తున్నానని చెప్పినప్పుడు నిజంగా ఎవరు కూడా అది చేయరు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు లంగాల ఎలక్షన్ జరిగినప్పుడు ఇది నా రోడ్డు నేనేసినా మీరు నాకు ఒకటి, ఇది నేను మేము ఇచ్చినా నేను ఇచ్చినాను నాకు ఒకటి, ఇక్కడ మీకు ఇల్లు ఇచ్చినాను కార్యక్రమం ఇప్పుడు చెప్పలేదు. కానీ జగనన్న ఆ విధంగా లేకుండా కాపులకు మాకు ప్రత్యేకించి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో పడే డబ్బులు ఏ విధంగా వచ్చిందంటే వైఎస్ఆర్ రైతు భరోసా అంటే మనకు రాష్ట్రంలోనే 7,85,700 మందికి గాను 2,550.18 కోట్లు జమ చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 411,331 మందికి గాను 2,381.91 లక్షలు డబ్బులు పడటం జరిగింది. అదేవిధంగా జగనన్న అమ్మఒడి 381,185 మందికి గాను 1,143.56 లక్షలు మనకు ఖాతాలో పడటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా 7,04,045 మందికి గాను 653.60 లక్షలు పడటం జరిగింది. అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కింద 1,20,28,119 బెనిఫిషియర్స్ గాను 354.14 లక్షలు పడటం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంట బియ్యం కింద 3,04,451 బెనిఫిషియర్ గాను 371.25 లక్షలు పడటం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ సున్న వడ్డీ మీకంతా తెలుసు, వైఎస్ఆర్ సున్న వడ్డీ మహిళలకు కూడా సున్న వడ్డీకి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఆయన తీసుకున్నారు కాబట్టి 842,854 మందికి గాను 202.46 లక్షలు పోవటం జరిగింది. రైతులు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ అంటే మీకు అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు పంటలు పడినప్పుడు పంటలు దెబ్బతిన్నప్పుడు దానికి ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేవారు కానీ ఎవరికి కూడా సంవత్సరాలు తరబడిన కానీ ఒక రూపాయి వచ్చేది లేదు. కానీ జగనన్న వచ్చినాక అదే సీజన్లోనే ఆ ఇన్పుట్ సబ్సిడీ దెబ్బతిన్న పంటలకి డబ్బు వేయడం జరిగింది. అది
మన కాపుని కాపు కులస్తులకు గాను 171,361 మందికి 131.9 లక్షల రూపాయలు జరిగింది.